కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోనియా గాంధీ హితబోధ చేశారా నీతి బోధలు చేశారా సుభాషితాలు పలికారా తెలియదు కానీ క్రమశిక్షణగా ఉండండి విభేదాలు బయటికి రాకుండా చూడండి సో ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకుందామని చెప్పారు అసలు కాంగ్రెస్ డిఎన్ఏకే విరుద్ధం కదా ఇది కాంగ్రెస్ యొక్క జెనెటిక్ మేకప్కి విరుద్ధం సో మొదలు కా తమ నేతలకు నీతులు చెప్పేటప్పుడు అఫ్కోర్స్ ఈ మీటింగ్ అయినా అలాగే చెప్పాలి మీరు కొట్టుకోండి పరస్పరం దూషించుకోండి గ్రూపులు కట్టండి ఓపెన్గా మీ విభేదాలు బయట పెట్టండి మా అని ఏ పార్టీ నాయకురాలు చెప్పదు కదా ఇప్పుడు మనకు వైరాగ్యాలు ఉంటాయి శ్మశాన వైరాగ్యం అని శ్మశానానికి ఎవరైనా చనిపోతే వెళ్ళామనుకోండి ఆ శ్మశానంలో ఉన్నంత కాలం బర్యల్ రౌండ్లో ఉన్నంత కాలం ఏముంది జీవితం ఎవరమైనా పైకి ఎన్నడో ఒకరోజు పోవాల్సిందే కదా ఎందుకు ఈలోగా ఇంత తపన తాపత్రయం కొడుకు మనమడు ముని మనమడు ముని మన వాళ్ళకు కూడా కోసం అవసరం కూడా సంపాదించడం జీవితం అంటే ఏముంది అని ఇలా వైరాగ్యం ఉంటారు కానీ అది అయిపోయాక అక్కడ కార్యక్రమం అయ్యాక ఇంటికి వస్తూ మధ్యలో ఏదన్నా అపార్ట్మెంట్లో లేకుండా ల్యాండ్ కనవడం దొరుకుకోవాలి ఏ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఎంత పలుకుతుంది ఇది ఇన్వెస్ట్ అయితే పెరుగుతుందా లేదా స్టాక్ మార్కెట్లో ఏ షేర్లు పెరిగాయి అని మళ్ళీ చర్చ పెట్టుకుంటారు అంటే ఆ బరియల్ గ్రౌండ్ గేడ్ దాటినతోనే మొదలవుతుంది మళ్ళీ ఆలోచన మనిషికి సో దీన్నే శ్మశాన వైరాగ్యము అంటారు సో అలాగా మీటింగ్ వైరాగ్యాలకు కూడా ఉంటాయి కొన్ని సో మీటింగ్లో మాట్లాడేటప్పుడు అన్ని సుభాషితాలే పలకాలి మనము జాయితీగా రాజకీయాలు ఉండాలి త్యాగ నిరుతితో రాజకీయాలు ఉండాలి స్వార్థ చింతనతో కాదు వ్యక్తిగత లావాపేక్షకు కాదు ఇవన్నీ చెప్పాలి చెప్పాల్సినవి కానీ అలా జరుగుతుందా అసలు మొదలు సోనియా గాంధీ దృష్టి పెట్టాల్సింది క్రమశిక్షలు ఎక్కడ మొదలు కావాలి జాతీయ స్థాయిలో మొదలు కావాలి జాతీయ స్థాయిలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో సోనియా గాంధీ అధ్యక్షురాలు కెప్టెన్ అమరేందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు మార్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు కూర్చొని మార్చారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఏంటి పొజిషను ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అది కూడా ఉత్తరప్రదేశ్ మొత్తం కాదనుకుంటారు నాకు గుర్తున్నంత వరకు ఒక పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్కు ఇక రాహుల్ గాంధీ అయితే పూర్వ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మీరు ఏ హోదా లేకున్నా ఒక ముఖ్యమంత్రిని రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన ముఖ్యమంత్రిని మార్చేస్తారు కదా మరి ఇది ఎట్లా క్రమశిక్షణ అవుతుంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూర్చొని మార్చిందా కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు కూర్చొని మార్చిందా ఎక్కడైనా మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు ఏ అధికారం ఉందని మార్చారు ఆకెవరి వాళ్ళకెవరికైనా అధికారం ఇచ్చారా సో మరి అందుకే కపిల్ సిబ్బల్ అన్న మా పార్టీలో ఎవరు అధ్యక్షుడు అసలు ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో అన్నాడు కోరదు ఆయన నిజాయితీగా అన్నాడంటే ఆయన సంఘం బీజేపీ వైపు సంఘం కాంగ్రెస్ వైపు ఉండి అంటాడు కావచ్చు ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టులో లాయరు ఉదయాన్న అనిల్ అంబానీని విమర్శిస్తూ పార్లమెంట్లో స్పీచ్ ఇస్తాడు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో అనిల్ అంబానీ తరఫున లాయర్గా వాదిస్తాడు అదే ఆయన నిజాయితీ సో అందువల్ల ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సిద్ధుని పెట్టింది ఎవరు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళకి ఏ అధికారంతో పెట్టారు పూర్వ అధ్యక్షులు అదే బీజేపీలో మాజీ అధ్యక్షులు అలా నిర్ణయాలు తీసుకుంటున్నారా ఎల్కే అద్వానీ ఆయన మాజీ అధ్యక్షులే కాదు పార్టీని ఒక రకంగా పార్టీకి పితామహులు నిర్మాతలు ఒకరు మరి ఆయన ఆయన ఎల్కే అద్వానీ కూర్చొని నేను బండి సంజయ్ మారుస్తాను ధర్మపురం అరవిందని పెడతా అంటాడా సో అలా అంటలేడు కదా సో మురళీ మనోహర్ జోషి నిర్ణయాలు తీసుకోవడం లేదు కదా మరి అందుకే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అంటూ మొదలైతే జాతీయ స్థాయి నుంచి మొదలు కావాలి అఖిల భారత స్థాయి నుంచి ఒక పద్ధతి పాడు ఉండాలి కదా సో మొదలు మీ కాంగ్రెస్ ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా పడుతుంది అట్లా మాట్లాడతలేరా ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఎవరిపైన చర్య తీసుకున్నారు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కొంతమంది మద్దతు ఇచ్చారు కొంతమంది వ్యతిరేకించారు ఇప్పుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ కూడా ఓపెన్గానే మద్దతు ఇచ్చాడు సో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంటే బీజేపీ తీసుకున్న నిర్ణయాలను సమర్థించాడు శబరిమల జడ్జిమెంట్ రాహుల్ గాంధీ సమర్థించాడు కేరళ కాంగ్రెస్ వ్యతిరేకించింది అదే కేరళ నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరి అయ్యా మీరు జాతీయ పార్టీ ఒక రకమైన వైఖరి రాష్ట్ర పార్టీ ఒక రకమైన వైఖరి ఎలా తీసుకుంటుంది ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం రేవంత్ రెడ్డిని అధ్య సోనియా గాంధీ అధ్యక్షుడిగా నియమించింది సో సోనియా గాంధీ అధ్యక్షునిగా నియమించినప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళని ఒప్పుకోవాలి కదా ఉంటే ఇంటర్నల్గా చెప్పుకోవాలి కదా కోమరెడ్డి వెంకరెడ్డి ఏమన్నాడు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు అన్నాడు అది రేవంత్ రెడ్డి ఉద్దేశించి విమర్శ అనుకోను నేను సోనియా గాంధీని ఉద్దేశించి విమర్శించాను విమర్శ అంటే సోనియా గాంధీ డబ్బులు ఇస్తే ఆమె పీసీసీ అధ్యక్షులుగా నియమిస్తాడు అని మరి సోనియా గాంధీ పైన అంత పెద్ద విమర్శ చేసిన కొమరిరెడ్డి వెంకారెడ్డికి అసలు షోకాల్ నోటీస్ ఇచ్చిన రా జాతీయ పార్టీ వాట్ మెసేజ్ దిల్ ఇట్ సెండ్ ఆయన ఆ ఒక్కరేనా ఇప్పుడు ఎంతమంది ఓపెన్గా మాట్లాడారు సో ఇంద్రవెల్లి అప్పుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడింది మనకు తెలుసు ఇటీవల జగ్గారెడ్డిని రెండేళ్ళ దాకా కేసీఆర్ ఒక్క మాట అన్న అన్నాడు ఇవన్నీ తెలుసు ఓపెన్గా రేవంత్ రెడ్డి మీటింగ్ మా మా జిల్లాలోకి వస్తున్నాడు చెప్పకుండా చేయకుండా వస్తున్నాడు ఇది కరెక్ట్ కాదని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నాడు అంటే పీసీసీ ప్రెసిడెంట్ పైన వర్కింగ్ ప్రెసిడెంట్ ఓపెన్గా కామెంట్లు చేస్తున్నా ఇంటర్న్ లెక్కరిదిగా సో వేరే వాళ్ళు ఎవరో సాధారణ కార్యకర్తలు కామెంట్లు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రెసిడెంట్ పైన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అదే వర్కింగ్ అమ్మని అదే వర్కింగ్ స్టైల్ అమ్మని అంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ రెండు మూడేళ్ళు చెప్తున్నాడు అయిపోయింది కాంగ్రెస్ పని ఇక మొత్తం బీజేపీ హవానే నడుస్తుంది ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా ఆయన ఇంతవరు సస్పెండ్ చేసినరా సో అందువల్ల ఏ ఏ ఎవ్వరు ఏం మాట్లాడినా యాక్షన్ ఉండదు ఏమనంటే ఇది కాంగ్రెస్ స్టైల్ డెమోక్రసీ మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చూడని అని మాకే అభ్యంతరం లేదు కానీ మళ్ళీ దానికి వైరాగ్యం ఎవరు అందరూ క్రమశిక్షణతో ఉండండి మీ విభేదాలు బయట చెప్పుకోకండి వ్యక్తిగత లాభాలు కొరకు పార్టీలో పనిచేయకండి హిందూ అది చేయాల్సిన అవి కదా సో అందువల్ల సోనియా గాంధీ నిజంగానే కాంగ్రెస్ పార్టీని క్రమశిక్షణాయుతంగా నడపాలి అని అనుకుంటే దానికి చాలా పద్ధతులు ఉంటాయి అసలు ఏవి చేయకుండా మీరంతా క్రమశిక్షణగా మా కుటుంబానికి విధేయంగా ఉండండి నేను చెప్తే ఎలా